ప్రియ సంఘస్థులారా, ఆత్మీయ బిడ్డలారా, దేవుని వెంట ఉంటూ దేవుని రక్తము చేత కడగబడి దేవుని ఉద్దేశమును అనుసరిస్తున్నటువంటి ప్రియ క్రైస్తవ బిడ్డలారా, మీ అందరికీ కూడా ఇదే యెహోవాకు అనే ఈ టీవీ పరిచర్య ద్వారా మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారు కదా? అందరి క్షేమాభివృద్ధి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ టీవీ పరిచర్య ఎపిసోడ్ని వీక్షిస్తున్న వారు శ్రద్ధాభక్తులతో కూర్చొని నిశ్శబ్దంగా ఈ వాక్యాన్ని వినాల్సిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. మీకు ఎన్ని పనులు ఉన్నా ప్రక్కకు పెట్టండి, దైవవాక్యాన్ని జాగ్రత్తగా వినండి. దేవునికి స్తోత్రం. మంచిది, ఈ పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారు. జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీ పరిచర్య అనేటువంటి ఈ పరిచర్య కొరకు, సంఘం కొరకు మీరందరూ ప్రార్థిస్తున్నారు, మేము నమ్ముచున్నాం. ఈ పరిచర్య యొక్క అభివృద్ధి కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. గత 25 సంవత్సరాలుగా పరిచర్యలు ఉంటూ 13 సంవత్సరాలుగా విజయవాడ ప్రాంతంలో పరిచర్య చేస్తూ ఎన్నో ఇక్కట్లు, ఎన్నో అవరోధాలు, ఎన్నో ఆటంకాలు ఎదుర్కొంటూ భరిస్తూ దేవునికి మహిమార్థమై దేవుడు మా మీద పెట్టినటువంటి సిలువ భారాన్ని, మా హృదయం నుంచి ఆయన భారాన్ని మోసుకుంటూ పరిచర్య చేస్తూ ముందుకు వెళ్తున్నాం. మందిరం అనేది లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. విశ్వాసులు బిడ్డలైన వారు మేము కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇంతకుముందు 8 ప్రదేశాల్లో మరి ప్రార్థన పెట్టాం, అనేక ఆటంకాలు ఎదురయ్యాయి. తర్వాత ఇప్పుడు 9వ ప్లేస్లో ప్రారంభించి ఇంచుమించు 4-5 సంవత్సరాలు ఇక్కడ అవుతుంది. మొత్తం టోటల్గా 13 సంవత్సరాలు బట్టి ఆ ఏరియాలో ప్రార్థన చేస్తున్నాం, పరిచర్య జరిగిస్తున్నాం. ఎన్నో ఆటంకాలండి, వాటన్నింటిని అధిగమించడానికి దేవుడే శక్తినిచ్చాడు. ముఖ్యంగా మాకు లోటైనది ఒకటే, దేవుడు తీరుస్తున్న వాగ్దానం చేశాడు, మందిరం అండి. ఒక చోట ఒక ఏరియాలో ఒక ఫ్లాట్ మొత్తం కూడా అద్దెకి తీసుకొని దానిలోనే పరిచర్య జరిగిస్తున్నాం. త్వరగా మాకు దేవుడు మందిరాన్ని ప్రసాదించాలని, పరిచర్య కొరకు దేవుడు తన యొక్క సహాయాన్ని అందించాలని మీరందరూ కూడా మీ సొంత ప్రార్థనలో పెట్టండి. ప్రియులరా, సాతాను సామ్రాజ్యం విస్తరిస్తున్నటువంటి ఈ దినాల్లో దేవుని రాజ్యాన్ని స్థాపించే పనిలో మనమందరము కూడా ఉండాలని, మనకంటే గొప్పవారు, అందమైన వారు, ఐశ్వర్యవంతులు, విద్యావంతులు, వేదాంతులు, శాస్త్రజ్ఞానులు, భూపరిశోధకులు, గోల్డ్ మెడలిస్టులు, కిరీటాలు ధరించిన వారు, సింహాసనాలు అధిష్ఠించిన వారు, మాటకారులు, విజ్ఞానవంతులు, జ్ఞానవంతులు, అందగాళ్ళు ఎంతోమంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఈ లోకంలో ఇంకా ఉన్నారు కూడా, వారిని పిలవలేదండి. తన మహిమార్థమై తన మహిమ కలిగినటువంటి సేవను, భూలోకముందు 6,000 సంవత్సరాల మహిమ కలిగిన ప్రణాళికతో కూడిన నేను పరిచర్యను జరిగించటము కొరకు దేవుడి యొక్క తన మహాప్రణాళికలో తల్లి గర్భములు ఉండగానే దేవుడు వారిని ఎన్నిక చేసుకున్నాడట. ప్రియ దేవుని సేవకులారా, దేవుని సేవ చేయాలని అనుకుంటున్నటువంటి యవనస్తులారా, యవన బిడ్డలారా, మది దాహము దప్పిక కలిగినటువంటి, ఆకలి దప్పికలతో ఉన్నటువంటి బిడ్డలారా, మీ అందరి యొక్క ఉద్దేశాలు దేవుడు సఫలీకృతం చేయనుగాక. ఆమేన్. ప్రియులరా, దేవుని సేవ అనగా చాలా భారభరితమైనది, చాలా ఉత్తమమైనది, చాలా ఆనందకరమైనది, చాలా దుఃఖకరమైనది కూడా. ప్రియులరా, ఎంత ఆనందం ఉంటుందో సేవలో అంత దుఃఖము కూడా ఉంటుందండి. ఎంత ఆహ్లాదకరం ఉంటుందో అంత ఆవేదన కూడా ఉంటుంది.
ఈ రెండింటిని సమన్వయం చేసుకొని సమస్త విషయాలను కూడా దిగమింగుకుంటూ ధైర్యముతో నిబ్బరముగా ముందుకెళ్ళగలిగినటువంటి వారే దేవుని సేవకు పిలువబడిన వారు. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, ఈ రోజుల్లో అనేక మంది సేవ చేస్తున్నారు, సేవ చేస్తున్నామని చెప్తూ ఉన్నారు, బైబిల్ ట్రైనింగ్ చేస్తూ ఉంటున్నారు, లేకుంటే ఒక సంఘములో సభ్యులుగా ఉంటూ ఎక్స్పీరియన్స్ కలిగి పాటలు వాక్యాన్ని నేర్చుకొని మరి సేవకులతో సమాసముగా మాట్లాడగలిగినటువంటి స్థాయికి ఆ స్టేటస్గా సంపాదించుకున్నప్పుడు దేవుని సేవ చేస్తామన్నప్పుడు వారి పైన ఉన్నటువంటి నాయకులు ఎవరైనా దేవుని సేవ చేస్తారు కదా వీరిని అభిషేకిద్దామని చెప్పి వాళ్ళ సొంత ఉద్దేశాలతో అభిషేకించబడిన వారు మరికొంతమంది ట్రైనింగ్ అయ్యి దేవుని యొక్క పరిచర్యలో ఉండాలని వెళ్ళి నేర్చుకొని ఏ అర్హత లేకపోయినా వారికున్న విద్యను బట్టి వారి జ్ఞానాన్ని బట్టి నేర్చుకుని వచ్చి దేవుని సేవ చేస్తామనుకున్నవారు కొంతమంది ఉన్నారు. మరికొంతమంది దేవుని పిలుపు చేత చేయబడినటువంటి సేవలో కొంతమంది సేవకులు అక్కడి నుంచి విరమించుకొని లేకపోతే చనిపోయే పరిస్థితిలో ఉంటే చనిపోయి ఉంటే ఆ స్థానాన్ని వీళ్ళు పూర్తి చేస్తూ వాళ్ళ పరిచర్య చేసేవాళ్ళు ఉన్నారు. ప్రియులరా, చాలా రకాలుగా దేవుని యొక్క పరిచర్య లోకంలో జరుగుతుంది. అసలు ఉత్తమమైన పరిచర్య ఏది? దేవుని చేత పిలువబడిన వారు ధన్యులా, లేకుంటే తహంతన తాను సేవకొచ్చిన వారు ధన్యులా? ఎవరికి దేవుడు అర్హతనిచ్చాడు? దేవుని సేవ చేసే అర్హత ఎవరిది అన్న విషయాన్ని ఈరోజు మనం చర్చించుకోబోతున్నాం. ప్రియులారు, బైబిల్ వాక్యం నుంచి వాక్యంలోకి వెళ్ళిపోదాం. 44వ అధ్యాయము యెషయా గ్రంథము 44వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. దయచేసి ఈ వాక్యాన్ని వింటున్న వారు మీరు నొచ్చుకోవద్దు, సత్యాన్ని గ్రహించండి, నిజాన్ని తెలుసుకోండి, మీ దర్శనాన్ని గుర్తుంచుకోండి, మీ పిలుపును గుర్తు చేసుకోండి. దేవునికి మీకు మధ్య ఉన్న అనుసంధాన సంబంధం ఏంటి? దేవుడు మిమ్మల్ని పిలిచాడా? దేవుని దర్శనం ఉందా? దేవుని యొక్క ఏర్పాటు ఉందా? దేవుని యొక్క ఉద్దేశంలో ఉన్నారా? మీరు చేసే పరిచర్య ఏంటిది? ఎటువంటి పరిచర్య జరిగిస్తున్నారు? దేవునికి ఇష్టంగా జరిగిస్తున్నారా, లేకుంటే సాతానుడు మిమ్మల్ని మభ్యపుచ్చి మోసం చేసి దేవుని పరిచర్య ఉండమని చెప్పి వాడికి సంబంధించినటువంటి వ్యక్తులుగా వాడుకోబోతున్నాడా? వారి రాజ్యాన్ని స్థాపించుకోవడానికి వాడుకుంటున్నాడా? ఇవన్నీ కూడా గమనించవలసిన పరిస్థితులు ఈ అంత్యదినాలు మనకు ఎంతకైనా కూడా అవసరమై ఉంది. దేవునికి స్తోత్రం. ప్రియులారా వినండి, జాగ్రత్త గుర్తుంచుకోండి. దేవుని పిలుపు కలిగినటువంటి దైవజనులారా మీరు కూడా వినండి. మీకు చెప్పే అంతటువంటి జ్ఞానం నాకు లేదు కానీ, మీకు ఈ చెప్పే అంతటువంటి వాక్శక్తి నాకు లేదు కానీ, దేవుని యొక్క మహాకృపను బట్టి 25 సంవత్సరాల క్రితం దేవుని యొక్క మహిమ కలిగిన సేవలో దేవుని పిలుపును బట్టి తల్లి గర్భములో ఎన్నిక చేయబడినటువంటి నన్ను దేవుడు పిలిచినటువంటి పిలుపును బట్టి ఈరోజు ఆయన నా మీద పెట్టిన భారాన్ని మోస్తూ ఆయన మహిమ కలిగిన పరిచర్ని జరిగిస్తున్నాం. లోకంలో దేనిని మేము ఆశించలేదు, లోకంలో దేనిని మేము అడగలేదు. ప్రభువా, నీ పరిచర్య కొరకు మమ్మల్ని వాడుకో. ఇంతవరకు తప్ప దానికి మేము అడగలేదు. ఎంతోమంది మమ్మల్ని ప్రభువులు ప్రలోభ పెట్టారు, ఎంతోమంది మమ్మల్ని ఉత్సాహభరితులుగా చేయడానికి అనేక ఆశలు పెట్టారు. కానీ దేవుని యొక్క దర్శనమే ముఖ్యంగా ఎంచుకొని దేవుని యొక్క పాదముల చేత నిలబడి దేవుని సేవ చేస్తున్నాం. ఎన్నో నిందలు పడ్డాం, ఎన్నో అవమానాలు పడ్డాం. పెద్ద నీతిమంతుడు అంట, గొప్ప సేవ చేస్తాడంట, అదంటే ఇదంట, పెద్ద దర్శనం ఉందంట, ఏదేదో చేసేస్తాడంట, ప్రపంచములు విస్తరిస్తాడంట, ఇలా ఎంతోమంది అని అన్నారు. కానీ నాకున్న దర్శనం, దేవుడు నాకు ఇచ్చిన భారం, దేవుడు నాలో పెట్టినటువంటి మహిమ కలిగిన దేవుని ఉద్దేశం ఎట్టిదో అది మాత్రమే నేను చేస్తున్నాను. చాలు, నీతిమంతులు ప్రజలకు కనబడరు. సార్వత్రిక సంఘము, భూమి మీద కట్టబడే సంఘము రహస్యంగా కట్టబడుతుందంట. ఎవరికి కనబడదు అది? దేవుని యొక్క రాజ్యము వచ్చినప్పుడు, మధ్యాకాశములు యేసు ప్రభువు వచ్చినప్పుడు ఎత్తబడే ఆ సంఘం ఎత్తబడుతున్నప్పుడు వీర రక్షణ పొందారా, సిద్ధపడ్డారా అని విడవబడిన వారు చూసి ఆశ్చర్యపోతారంట. ఆ తర్వాత వాళ్ళు ఎత్తబడబోతున్న ప్రదేశంలో ఉన్న ఆ మహిమ కలిగిన దేవుని చూసి గుండె బాదుకొని ఏడుస్తారంట. అయ్యో, వీళ్ళు విన్న ఆ మహిమ కలిగిన సువార్తను, వారు సేవించిన ఆ మహిమ కలిగిన దేవుణ్ణి మేము ఎందుకు సేవించలేకపోయామని ఏడుస్తూ గుండెలు బాదుకుంటారట. ఆడు తర్వాత ఆయన రాకడలు వచ్చే ఉగ్రతకి తట్టుకోలేక కొండలకు గుట్టలకు పారిపోయి ఏడుస్తూ మమ్మల్ని దాగుకొనమని, మమ్మల్ని కప్పమని, ఖాయమని అడుగుతారట. ఇటువంటి దురావస్థలు మనం ఉండకుండా దేవునికి మహిమ కలిగిన పనిలో పరిచర్యలో నమ్మకస్తులమై దేవుడిచ్చినటువంటి పిలుపును జ్ఞాపకం చేసుకుని మన దర్శనం ఏంటి, మన పిలుపు ఏంటి, మన దేవుడిచ్చినటువంటి ఉద్దేశం ఏంటి, ఆయన ప్రణాళిక దర్శనాలేంటి, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుని జాగ్రత్త కలిగి వెళ్ళగలిగితే మంచిదండి. ఎందుకంటే ఈ రోజుల్లో సాతానుడు ముఖ్యంగా సేవకుల్ని డబ్బు అనేటువంటి ప్రలోభములు చేస్తున్నాడు. డబ్బుతో ప్రలోభ పెడుతున్నాడు, బంగారం ఆస్తులతో ప్రలోభ పెడుతున్నాడు. ఏమండి, భూములతో, ఆస్తులతో, లేకుంటే మరి అనేకమైనటువంటి లోకానుసరమైనటువంటి సుఖాలతో ప్రలోభ పెట్టి పడేస్తున్నాడు. సాతానుడు చాలా తెలివిగలవాడండి. ఎందుకనగో తెలుసా? దేవుని యొక్క ప్రణాళికలు ఉన్నవాడు త్రోసివేయబడిన తర్వాత దేవునితో సమతం చేసి వచ్చాడు, ఇదిగో భూలోకములో చేయబడబోతున్న నీ రూపంలో ఉన్న నీ పిల్లలందరినీ పాడు చేస్తా,
వారందరిని నేను మృక్కించుకుంటా, నేనే దేవుణ్ణి అవుతా. వాడి స్థానసరంగా మాట్లాడాడు, వచ్చాడు, అదే పని చేస్తున్నాడు భూలోకంలో. కానీ మహిమ కలిగిన, ప్రచండమైన, శక్తి కలిగిన, జీవము కలిగిన, రోషము కలిగిన, అగ్ని వంటి స్వరూపుడైన దేవుడు ఆయన మహాశక్తి చేత తన సాధనాలు ఎన్నిక చేసుకుని లేవనెత్తి మట్టితో కూడిన మనుషులమైన మనల్ని మహిమ కలిగిన శక్తితో నింపి సాతాను ప్రణాళికలను చల్లా చెదురు చేసి ధైర్యము కలిగిన పనిముట్లుగా దేవుడు చేశాడు. ఆమేన్. ఆయుధాలుగా నిర్మించాడు, ఆయుధాలుగా చేశాడు. ఈరోజు మనం చేసే పని ఏమిటో తెలుసా? ప్రలోభపడుతున్నాం. ప్రలోభాల నుంచి ప్రక్కకు రాగలిగితే చాలా మంచిది. అసలు దేవుడు మనల్ని ఎలా ఎన్నుకున్నాడు? ఎన్నిక చేయబడిన సావుకులు ఎవరు? దేవుడు ఎలా పిలిచాడు? ఈ వాక్యం నుంచి చూద్దామండి. అయినను నా సేవకుడు వగు యాకోబు, నేను నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడనైన యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. ఏందంట? గర్భములోనే దేవుడు ఎన్నిక చేసుకున్నాడంట, గర్భములోనే నిర్మించుకున్నాడట. అర్థమైందా మీకు? నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు నీ రూపం తెలియదు నీకు. పుట్టిన తర్వాత నీ తల్లిదండ్రులు ఏం పేరు పెడతారు నీకు తెలియదు. పుట్టిన తర్వాత, జ్ఞానం వచ్చిన తర్వాత, అవగాహన చేసుకుని ఆలోచన వచ్చిన తర్వాత తల్లిదండ్రులు నీ పేరుతో నేను పిలుస్తూ ఉంటే అవును నిజమే నా పేరు ఇదేనంట. కానీ దేవుడు తల్లి గర్భములు ఉండగానే నిన్ను చూసి ఏర్పరచుకొని నా సావుకుడవైన యాకోబు అని నిన్ను పిలుస్తున్నాడు. తల్లి గర్భములు ఉండగానే మనము ఆయన రూపాన్ని చూడలేదు, కానీ మన రూపాన్ని ఆయన చూశాడు. పుట్టిన తర్వాత పెరుగుతూ ఉండగా మోసకరమైన కార్యములతో యాకోబు అంటే స్వభావంతో వెళుతున్న మనల్ని దేవుడు ఇజ్రాయేల్ అనేటువంటి సైన్యముగా పిలిచాడు. తన సాధన ఎన్నిక చేసుకుని ఆశీర్వదించబడినటువంటి ప్రజలారా, నా సావుకులారా, నా దగ్గరకు రండి అని పిలుస్తున్నాడు. ఇంతగా పిలిచిన దేవుడు అంటున్నాడు, నా సావుకుడు ఒక యాకోబు, నేను ఏర్పరచుకున్న యెషూరును భయపడకుము, భయపడకుము. నేను దప్పిక గలివార మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. ఆమేన్. స్తోత్రం. ప్రియులరా, దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు దప్పిక ఉన్నాడు ఏంటి? అర్థమైందా మీకు? మరి ప్రవాహ జలాన్ని ఎండిపోయిన భూమి మీద ప్రవాహింప చేయటం ఏంటి? అర్థం చేసుకోండి. మన ముందు ఉన్నటువంటి సేవకులు ఎంతోమంది సేవ చేశారు, కాలాన్ని ముగించుకున్నారు, వెళ్ళిపోయారు, దైవరాజ్యంలో ఉన్నారు. మధ్యాక మరి దేవుని యొక్క మహిమ కలిగినటువంటి ఏమండి ప్రసన్నతతో నింపబడిన వారుగా ఉన్నారు. వారు చాలా బాధ్యతగా సేవ చేశారు, అవమానాలు ఎదుర్కొన్నారు, నిందలు ఎదుర్కొన్నారు, ఎంతోమంది చేత త్రోసివేయబడ్డారు, ఆకలితో అలమటించారు, దాహంతో దప్పికతో దప్పించారు, అనేక ప్రాంతాలకు వెళ్ళినప్పుడు పండుకోవడానికి స్థలం లేకపోయినా దోమల్లో ఏగలు అలాగే పండుకున్నారు. కానీ ఈ రోజున నీవు చేసే సేవ ఏంటిది? ఏసీ లేని పండుకో, ఫ్యాన్ లేని పండుకో, ఎక్కడన్నా ప్లాట్ఫామ్ మీద పండుకో, మనకు రోజు చెప్పినట్టు పండుకో. బక్సింగర్ అనేటువంటి ఒక గొప్ప దైవజనుడు అమెరికా వెళ్ళి చదువుకుని వచ్చిన తర్వాత తల్లిదండ్రులకు ఎదురయ్యాడు. తల్లి ముందుగానే చెప్పింది, రే నువ్వు వెళ్ళేది క్రైస్తవ దేశం, తిరిగి వచ్చేటప్పుడు ఆ నల్ల పుస్తకాన్ని మాత్రం వాళ్ళు ఇచ్చిన తీసుకోవద్దనంది. కానీ వచ్చేటప్పుడు బైబిల్ కొనుక్కొని తీసుకుని వస్తున్నాడు. ఒక చేత్తో బ్యాగ్ పట్టుకున్నాడు, చేత్తో బైబిల్ పట్టుకున్నాడు. అంత దూరాన్ని చూస్తుంది, ఏంటి నల్లగా ఉంది పుస్తకం, వద్దన్నదే కదా, దగ్గరకు రాని వాడు చెప్తానంది. దగ్గరకు వచ్చిన తర్వాత, రే నాయన ఏమిట్రా పుస్తకం అనంది. ఇది పరిశుద్ధ గ్రంథం అమ్మా అని అన్నాడు. అరే మన ఇంట వంట లేనిది తీసుకురావద్దని చెప్పాను కదరా, నీకు ముందుగానే చెప్పాను కదరా, నేను ఎందుకు తీసుకొచ్చావరా నువ్వు అంటే, అది పడేయ్, అది అవసరం లేదు మనకి, మేము వచ్చే తల్లిదండ్రులు మన ఇంటికి రా, చాలా సంపద ఉంది, ఏ భోగభాగ్యాలు ఉన్నాయి, నీకు మంచి భవిష్యత్తు ఉంది, ఆ నల్ల పుస్తకం తీసుకుని ఏం చేసుకుంటారు, వద్దు మనకు అవసరం లేదు, అది మన ఇంట వంట లేదు అని చెప్పానంటే, కావాలంటే మిమ్మల్ని వదులుకుంటాను కానీ పరిశుద్ధ గ్రంథమైన జీవ గ్రంథాన్ని వదలన్నాడు. అయితే నువ్వు మాకు అవసరం లేదని వదిలేసి వెళ్ళిపోయారు. ఫ్లాట్ఫామ్ మీద 2 నెలలు పండుకున్నాడు, వేసుకున్న బట్టలు మురికి అయిపోయినా, స్నానం లేకపోయినా, సరైన ఫుడ్ లేకపోయినా, పలకరించేవాళ్ళు లేకపోయినా, కనీసం అక్కడ ఆరోగ్యాన్ని అనుభవించకపోయినా, సుఖభోగం లేకపోయినా, అమెరికా వెళ్ళి చదువుకుని చూడండి, 2 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ ఎత్తి ఇక్కడికి వచ్చిన తర్వాత బిళ్ళప్పులు మామూలు ఉన్న మన వాళ్ళకి, అబ్బో మేము బాగా చదివేస్తాం, పెద్ద సావుకులు మీ ఇరగ తీసేస్తాం, పొడి చేస్తాం, ఏంటి నీ దర్శనమేంటి, నువ్వు చేసే పరిచర్య ఏంటి, ఇంతవరకు ఒక ఆత్మను సంపాదించగలిగావా, దేవుని సన్నిధిలో ఆత్మల భారంతో ప్రార్థించగలిగావా, దేశంలో జరుగుతున్న ప్రగడపాలు భయంకరమైనటువంటి మరి జరుగుతున్నటువంటి ఈ క్రియలు చూడండి, ఇక్కడ ఎన్నెన్ని జరుగుతున్నాయి, ఎంతమంది చచ్చిపోతున్నారు, నిమిషానికి కొన్ని వేల మంది చచ్చిపోతున్నారు, గంటకు కొన్ని లక్షల మంది చచ్చిపోతున్నారు, ఆత్మల భారం కలిగి ప్రార్థన చేస్తున్నావా? నేను ట్రైనింగ్ అయ్యి వచ్చాను, నేను సేవ చేస్తున్నాను, నేను అక్కడ సంఘం ప్రారంభించాను అని సంఘము పేరు మీద సంపాదించుకునే వ్యక్తిగా ఉన్నావా? రోషము కలిగిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఇక ఆలోచించుకొని సుఖభోగాలు అనుభవిస్తూ నా భవిష్యత్తు ఎలా ఉండాలి అలా ఉండాలి ఆలోచించుకునే రోజులు కావివే. దేవుని సేవ చేయాలని ఉద్దేశం నీకుంటే దేవుడు నీతో మాట్లాడే ఉద్దేశం ఏంటో తెలుసా? దేవుని యొక్క ఆలోచన ప్రణాళికలు ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యం ఏంటో తెలుసా? మోషేతో దేవుడు చెప్తున్నాడు, మండుచున్న పొదలో నుండి, మోషే
నేను ఎన్నిక చేసుకున్న నా ప్రజలను విడిపించడానికి నేను నాయకుడిగా పంపిస్తాను. ఐగుప్తు దేశంలో ఉన్న ఫరో ముందు నేను దేవుడిగా నిలబెడతానన్నాడు. ఏమన్నాడండి? దేవుడిగా. అంటే ఏంటో తెలుసా? దేవునికి ప్రతిరూపమైన మనము, ప్రతినిధులం. ఏమండి ప్రతిబింబం? మనం లోకానికి కనబడుతున్న దేవుడు అనే ప్రతిరూపాన్ని చూపిస్తున్న సౌకులం. అయితే మన దేవుళ్ళం కాదు, కానీ దేవుని యొక్క రూపాన్ని చూపిస్తున్న ప్రతిబింబమైన ప్రతినిధులం. ఈ ప్రతినిధులైనటువంటి వీరికి, ఈ రూపానికి, ఈ వ్యక్తికి, ఈ ఆకారానికి ఎంత విలువ ఉందో తెలుసా? చాలామంది ఈ ఆకారానికి పిలుపు లేకపోయినా, దేవుడు పిలవకపోయినా సావుకులని చెప్పి తోడు చేసేసుకుంటున్నారు. ఎంతమంది బయలుదేరారో తెలుసా? ప్రియమైన సావుకులారా, నిజంగా మీరు దేవుని చేత పిలువబడితే మీకు శోధనలు ఖచ్చితంగా వస్తాయి. మీరు దేవుని చేత ఎన్నిక చేయబడితే మీరు ఆకలి బాధలతో ఉంటారు. మీరు దేవుని చేత ఎన్నిక చేయబడితే నీ పిల్లల మీద సాతానుడు పనిచేస్తాడు. కుటుంబ సమస్యలు వస్తాయి, నువ్వు భయపడద్దు. ఎందుకో తెలుసా? నీవు దేవుని చేత ఎన్నిక చేయబడిన నిజమైన సావుకుడు నీవు. పొట్టకూటి కోసం వచ్చినడు కావు, ప్రలోభ పెట్టే సాతానిక ఆలోచనలకు లొంగిపోయేవాడు కావు, రోషము కలిగిన దేవుని సేవకుడు నీవు. మోకాళ్ళొచ్చి ప్రార్థన చేయి, దైవ ప్రణాళిక అడుగు, దేవుడు నిన్ను హెచ్చించిన సిద్ధంగా ఉన్నాడు. కానీ నువ్వు అనుకుంటావు, నా పిల్లలలో ఉన్నారు, చదువుకోవట్లేదు, చదువులు కట్టడానికి ఫీజులు లేవు, నా కుటుంబ పరిస్థితి బాగాలేదు, నాకు ఆందోళనకరంగా ఉంది. ఏంటి? మహోన్నతుడైన దేవుని, సర్వశక్తుడైన ప్రభుని, కుడి చేతులు ధనకరతలు, ఎడమ చేతులు దీర్ఘాయువు కలిగిన దేవుని సేవిస్తున్నా నేను, ఇలా ఎందుకు ఉండాలని అనుకుంటున్నామేమో. కానీ అలా ఉండగలిగినటువంటి స్థానంలో దేవుడి నుంచింది ఆయనే, ఆయన నిన్ను ఉంచాడు. ఎందుకో తెలుసా? నీ పిల్లలు గొప్పవారిగా దేవుడు చేయడం సిద్ధంగా ఉన్నాడు. చదవండి అక్కడ, నీ సంతత మీద నా ఆత్మను కొమ్మరించదను, ఎందుకంటే నా కొరకు నువ్వు బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, ఆవేదన, ఆకలి దప్పికలు చెప్పుకొని నా కోసం కష్టపడ్డావు కాబట్టి నీ పిల్లలు విడిచిపెట్టకూడదు, నీ సంతానాన్ని దీవిస్తాను. ఎస్, రోషము కలిగిన దేవుడు చెప్పుచున్నమాట. గమనించావా? లోకంలో డబ్బు కోసం, బంగారం కోసం, ఆస్తుల కోసం బిడ్డలు అనేక మంది మరి ఆకర్షితులై వాటి వెంట వెళుతున్న లోకాశ్రయం మీద నువ్వు ఆశకుని ఉన్నావా? విడిచిపెట్టు, దేవుని వైపుకి రా, ప్రభు పాదాలమే పడు, ప్రార్థన చేయి. ఉపవాసం ఉంటావా? ఉండగలిగితే ఉండు, లేకపోతే దేవుని పాదాలు పట్టుకుని ఏడువు. దేవునికి తన పిలుపుని బట్టి, తన అధికారాన్ని బట్టి ఏం చేస్తాడు తెలుసా? నీకు శక్తినిచ్చి, బలమునిచ్చి, లేవనెత్తుకుని వాడుకుంటాడు. నువ్వు మరొకొచ్చాడు కాదు, నీకు నీవు అనుకుంటున్నావు. దేవుడు నీలో శక్తిని ఉంచాడు, కృప వరాలు ఉంచాడు, ఆత్మల భారం ఉంచాడు, ప్రార్థన జీవితం ఉంచాడు. ఇదంతా కూడా ప్రక్కకి పెట్టి సాతానుడు పెట్టే ప్రలోభాలకు లోబడుతున్నాం. వాళ్ళేదో చాలా గొప్పగా సేవ చేస్తున్నారంట, అన్నీ ఉన్నాయంట, నాకేమి లేవు. నీకే అవసరం లేదు, దేవుడున్నాడు నీతో. ఇజ్రాయెల్ ప్రజలందరికీ భూములన్నీ పనిచేసిన తర్వాత మోషే అంటున్నాడు, అయ్యా నా పిల్లలకు నాకేంటి భవిష్యత్తు అంటే, ఆలోచన చేస్తూ ఉంటే అడగల ఆలోచన చేస్తున్నాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? మోషే ఎందుకు ఆలోచన చేస్తున్నావు? భయపడకు, నేను నీకు సొంతం అయిపోయాను అన్నాడు. నేను నీకు సొత్తు అన్నాడు. సర్వ సృష్టిని చేసిన దేవుడే సొత్తు అయిపోతే, సర్వ సృష్టిని చేసిన దేవుడే నీ దగ్గర ఉంటే, సర్వ సృష్టిని చేసిన దేవుడే చెయ్యి పట్టుకుని నడిపిస్తూ ఉంటే, ఇవన్నీ నీకు అవసరమా? నీకు కావాలనుకున్న నీ వెనకాల పరిగెట్టేలా చేస్తాడు దేవుడు. ఆమేన్. చిటికేసి నోటి మాటతో కలుగునుగా కానీ చెప్పిన దేవుడు, ఓయ్ ఐశ్వర్యమా, అంతస్తులారా, నా పిల్లలకు కావలసిన అవసరాలను తీర్చండి, వెళ్ళండి అంటే చాలండి, సమస్తము పరిగెట్టుకుంటూ వస్తాయి. ఎస్, నా దేవుడు అంత రోషము కలిగిన వాడు, రోషము కలిగిన దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. ఆమేన్. చదవండి కింద, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించేదను, నీ పిల్లలను దేవుడు దీవిస్తానంటున్నాడు. నీ పిల్లలు మరొకొచ్చేవాడు కారు, నీ పిల్లలు చెడిపోయిన వారు కారు. ఈరోజు నీ మాట వినకపోవచ్చు, కానీ రేపు దేవుని ఆత్మచేత నింపబడి ప్రచండమైన మహిమ కలిగిన దేవుని యొక్క ప్రవక్తలుగా వాడబడబోతున్నారు. దేశంలో ఉన్న దురాత్మ శక్తులు బంధించి ఆత్మలను శాసించేటువంటి గొప్ప సౌకులు కాబోతున్నారు. తెలుసని కదే, దేవుడు అటువంటి గొప్ప ప్రణాళికలు నీ పిల్లలు నిన్ను ఉంచితే, లోకములను వాటి వైపు చూస్తూ ఉన్న సమస్యలను చూసి భయపడిపోయి కృంగిపోతున్నావా? ప్లీజ్ లే, మోకాళ్ళొంచి దివారాత్రులు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి లే. దేవుడు నిన్ను ఆశీర్వదించే కాలం వచ్చింది. 21వ శతాబ్దంలో 2023వ సంవత్సరంలో దేవుడిని హెచ్చించబోతున్నాడు, నీకున్న ప్రతి అవసరం తీర్చబోతున్నాడు. ఇప్పటి వరకు నేను పోషించిన దేవుడు ఇకపై నేను అధికంగా పోషించబోతున్నాడు. నీ భార్యకు అనారోగ్యమని, కుటుంబంలో సమస్యలను భయపడుతున్నావా? ఆరోగ్యం నుంచి వాడుకోబోతున్నాడు. ఆమెన్. నీ ప్రాణమును తీయగలిగిన అధికారం ఎవ్వరికి లేదు. నా దేవుడు ఆయుష్నివ్వగలిగితే హిజ్గేకి ఇవ్వలేదా? 8 సంవత్సరాలు ఇచ్చాడండి, 15 సంవత్సరాలు అడిగాడా? 15 సంవత్సరాలని అడగంది ఎలా చెప్పాడండి? 15 అని 14-13 అనొచ్చు కదా, ఆయన ఇష్టం సార్. ఈయన 2-3 సంవత్సరాల కుటుంబం సరి చేసేసుకుంటానంటాడు. ప్రవక్త చెప్పాడు, కుటుంబాన్ని సరి చేసుకోవాయా, అన్నీ కూడా రెడీ చేసుకుని నువ్వు రెడీగా ఉండు, నీ చావుకాలం దగ్గరకు వస్తుంది అన్నాడు. అయితే 1 సంవత్సరం 2 సంవత్సరాలు సరిపోద్దని అనుకోవచ్చు కదా, అనుకుని ఉంటాడు.
కానీ దేవుడే మనకు తెలుసా 15 సంవత్సరాల అక్షరాలని ఆశీనిస్తున్నాను పో అన్నాడంతే. ఆశీనివ్వగలిగిన వాడు ఆయనే, ప్రాణము తీయగలిగిన వాడు ఆయనే. ఎస్, నా దేవుడు అన్నిటికి అధికారి, అర్హత కలిగిన వాడు, యోగ్యుడు. నా దేవుని ఎప్పుడు తక్కువ వచ్చలేదు. మన దేవుడు గొప్పవాడు. రా దేవుని పాదాల దగ్గరికి. చదవండి అక్కడ, నీటి కాలువల యొద్ద నాటబడిన నిర్వంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లుగా వారు ఎదుగుదురు. పచ్చని గడ్డిలో నిర్వంజి చెట్లు నిగనిగలాడితే ఎలా ఎదుగుతాయో, నీ పిల్లలు ఎదుగుతారు, నీ భార్య అలా ఎదుగుతుంది, నీ వాళ్ళు ఎదుగుతావు. నీతిమంతులు కుటుంబంగా ముద్రించబడతారు. మీరు బైబిల్ వాక్యాలు ఏమని తెలుసా, నీతిమంతుల పిల్లల భిక్షమెత్తని ఎంతవరకైనా చూడలేదు. భక్తుడైన దావీదు రాస్తున్నాడు, నీతిమంతుల పిల్లలు భిక్షమెత్తరు. నీతిమంతులు చేయు ప్రార్థన మనహోపూర్వకమైనదే, బహుబలము గలదై ఉండును. నీతిమంతులు ప్రార్థన యెహోవాకి ఇంపైనది, ప్రీతికరమైనది, గొప్పది, ఇష్టమైనది. నీతి కలిగిన ప్రార్థన చేస్తే, ఆత్మల భారంతో మొరపెడితే, ప్రభువా నశించిపోయి ఆత్మలు రక్షించాలి. దేశంలో ఎన్ని అలజడులు, ప్రపంచంలో ఎన్ని భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయి తెలుసా? ఎక్కడ చూసిన కరువులు కాటకాలు ఎదురవుతున్నాయి. భయంకరమైనటువంటి భూకంపాలు జరిగే ప్రదేశంలో పరిస్థితులు జరుగుతున్నాయి. ఒక చోట చూస్తే వరదలు, ఒక ప్రక్క చూస్తే కరువులు, ఒక ప్రక్క చూస్తే భూకంపాలు, ఒక ప్రక్క చూస్తే మరణాలు, మారణ హోమాలు, ఇవన్నీ జరుగుతున్నాయంటే దేవుని యొక్క రాక సిద్ధంగా ఉంది, సమయం కూడా దగ్గరైపోయింది. ఆలోచన చేయండి ఒకసారి. 44:26 44:26 చదువుకుందాం త్వరగా. నేను నా సేవకుని మాట రూఢిపరచువాడు, నా దూతల ఆలోచన నెరవేర్చువాడు. నేను నా సేవకుని మాటను, ఏమండి, మట్టివారం అండి మనం. మనం ఒక మాట చెప్తే ఎవడు వినడు. డబ్బు ఉండే అంగం ఉంటే వాళ్ళ మాటే సరిగ్గా వినరు. ఏ ఆకారం లేదు, ఏ రూపం లేదు మనకి. వెనకాల కొడితే రూపాయి రాదు, అట్లాంటి దేవుడు పిలిచాడు. మనం శాసిస్తే అని రూఢిపరుస్తాడంట. ఇదేమా మాట అండి, ఏమండి, ఎంత గొప్ప విలువ ఇచ్చాడండి మనకి. మన వాగ్దానం ఇట్లా మాట సెలవిస్తే చాలు, దాన్ని ఆమేన్ అని పలికి రూఢిపరుస్తాడట, శాసనాన్ని చేస్తాడట ఆయన. అంత గొప్ప మహిమ కలిగిన దేవుడు నీకు విలువిచ్చి, తన ప్రతిరూపాన్ని నీలో పెట్టి, తన స్వరాన్ని నీలో పెట్టి, నీ తన మహిమ కలిగిన స్వారూప్యాన్ని ముఖములో పెట్టి, మోసే వల్ల నేను వాడుకుంటానంటే నువ్వేమంటున్నావు తెలుసా? మోసే వల్ల నాకు వద్దయ్యా, ఎలాగైనా ప్లాట్ఫామ్ మీద నేను బ్రతికేస్తాను. వద్దు, ఆ లైఫ్ నీకు కావాలనుకుంటే ఎప్పుడో వదిలేసేవాడు దేవుడు. ఎన్నిక చేసుకున్నాడు నిన్ను. ప్రేమని బిడలారా, దేవుని సేవను కల్పించుకుని మాకు పిలుపు ఉందని చెప్పి కొంతమంది ప్రలోభపడి వాళ్ళు మోసపోయి దేవుని సేవ చేస్తున్నారు. ఆఖరికి దురాత్మ శక్తులతో పోరాడేటువంటి సమయంలో వాళ్ళకి అధికారం ఉండదు, ఫెయిల్యూర్ అయిపోతున్నారు. ఇటువంటి వాళ్ళను ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళకు టార్గెట్ చేసి, ఇక సేవకుడు ఇలా చేశాడంట, పాస్టర్ గారు ఇలా చేశారంట, సువార్తికుడు ఇలా చేశాడు. పాస్టర్ గారే, బైబిల్ పట్టుకుని ప్రతి ఒక్కరూ దృష్టిలో పాస్టర్ గారే. ఎంత అవమానం. ప్రియబిడ్డలారా, దేవుని సేవ చేయాలనుకుని మీరుంటే గనక ఒక్కసారి దేవుని యొక్క ఆలోచన తెలుసుకోండి, దేవుని ఉద్దేశం తెలుసుకోండి. సువార్త చేయండి తప్పు కాదు, కానీ సంఘము కట్టే పనిలో దేవుని పిలుపు లేకుండా మాత్రం ముందు అడుగు వేయొద్దు. సంఘము పిలుపు కలిగిన సేవకునికి అప్పగించండి, వాళ్ళతో సహకారంగా ఉండండి, దేవుని రాజ్యాన్ని స్థాపించండి, తప్పులేదు. మరొక మాట మనం చదువుకుందాం. 57:7 త్వరగా. 57:7 చదువుకుందాం. ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయువాడు గనుక నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెకుముకి రాతి వలె చేసుకుంటుని, నన్ను నీతిమంతునగా ఎంచువాడు ఆసన్నుడై ఉన్నాడు. ఆమేన్. ప్రిలరా, నీ ముఖమును చెకుముకి రాతిగా చేసుకోవాలి. ఎలా చేసుకోగలవు? దేవుని వాక్యము ద్వారా. ఎలా చేసుకోగలవు? దేవుని సహవాసముతో. 40 దినాలు దేవునితో సహవాసం చేసి వచ్చిన మోషే ముఖంలో ఎలా ఉందో తెలుసా? గొప్ప ప్రకాశవంతమైన తేజస్సు ఉంది. ప్రజలు చూడలేకపోయారు, ముసుగు వేసుకోమన్నారు. ప్రిల్లరా, ఇటువంటి భయంకరమైనటువంటి అంత్య దినాల్లో ఎలా మనం బ్రతకాల? దేవుని కోసం యథార్థవంతులు ఉండాలి. ఇది లేదు అని చెప్పేటువంటి ఆలోచన, బాధ మనకు ఉండకూడదు. అన్ని ఇచ్చేవాడు దేవుడని నమ్మాలా, ఆయనతో వెళ్ళాలి, ఆయన పనిచేయని నమ్మకంగా చేయాలి, ఆత్మల భారముతో పనిచేయాలి. హల్లెలూయా. జాగ్రత్త గుర్తుపెట్టుకుని ప్రియులారా, ఒక పాట రాయబడుతుందండి. ఏమండి, ఉరియా అన్నాడు దావీదు, రాజా నేను ఇప్పుడు యుద్ధంలో ఉన్నటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళాలి అంటే, లేదు ఇంటికి వెళ్ళవయ్యా, ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుని ఇప్పుడు వరకు వచ్చి యుద్ధం చేసి వచ్చావు కదా అని అంటే, లేదు అని గడప దగ్గర పడుకున్నాడు, ఆ కోట దగ్గర పడుకున్నాడు. ఏమన్నాడు తెలుసా? మందసము నీ ప్రజలు గుడారములో నివసిస్తుండగా
యోవాబుని సేవకులు దండులో నుండగను మందసముని ప్రజలు గుడారములో నివసిస్తుండగా యోవాబుని సేవకులు దండులో నుండగను తినుటకు త్రాగుటకు సుఖముగా నిద్రించుటకు తినుటకు త్రాగుటకు సుఖముగా నిద్రించుటకు ఇది సమయమా ఇది సమయమా ఆనాడు ఊరియా దావీదును అడిగాడు ఈనాడు నిన్ను కూడా ప్రభువు అడుగుచున్నాడు. ప్రియ సహోదరుడా, ఒకనాడు తింటకి తిండి నోచుకునే పరిస్థితులు దేవుడు నిన్ను ఆశీర్వదించి ఈరోజు సేవలో సర్వసమృద్ధిని ఇస్తే తిని పండుకుంటున్నావా? జీవిత కాలంలో దేవుడిచ్చిన అవకాశాన్ని పోగొట్టుకుని దాని అంతా నిర్లక్ష్యపరిచి పండుకుంటున్నావా? మత్తులో ఉన్నావా? లే, దేవుని యొక్క పాదములు పట్టుకుని రోషము కలిగి పనిచేయడానికి రా. దేవుడు నిన్ను పిలిచినాడు. నశించిపోయి ఆత్మల భారం నీలో పెట్టాడు. ఎంతకాలం పండుకుంటావు? దేవుని యొక్క పిలుపు నీలో నిరర్థకం కాకమనిపే, దేవుడిని ఆశ్రయించుకోకమనిపే, దేవుని యొక్క దీవెన నీ మీద ఉన్నప్పుడే లేచి మోకాళ్ళుంచి ప్రార్థన చేయి. లోక సుఖాలు వదులు, లోక ఆలోచనలు వదులు, దేవుని పని కొరకరా. ప్రియులారా, దేవుని పని చేయాలని ఆలోచన చేసే మీరు దేవుని పిలుపు కలిగిన వారితో సహకరించి చేయండి, సహకరించండి, సహాయం చేయండి, వారి వెంట వెళ్ళండి, ప్రోత్సహించండి, దేవుని రాజ్యాన్ని కట్టండి, దేవుని యొక్క మహిమ కలిగిన పనిలో ఉండండి. అయ్యా, మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. మీరు భారం కలిగిన వారే, మీరు ప్రార్థన పనులు, నా కొరకు కూడా ప్రార్థన చేయండి. మనమందరము కలిసి సాతాను సామ్రాజ్యాన్ని కోలద్రోసి దైవ రాజ్యాన్ని కట్టే పనిలో రోషము కలిగిన వారికి వెళ్దాం. మన జీవిత కాల దినములో ప్రతి నిమిషం ప్రభు కోసం పెడదాం. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. దయచేసి మీరందరూ కూడా నా కొరకు ప్రార్థన చేయండి. మేము చేస్తున్న పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. మీకే సమస్యలు ఉన్నా, దైవ సావుకులైనా, విశ్వాస బిడ్డలైనా, ఎవరైనా మీ కొరకు ప్రార్థించగలిగిన మనసు మాకుంది, మాకు ఫోన్ చేయండి తప్పకుండా. దయచేసి మమ్మల్ని కలవండి. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చాలా సంతోషం ఈ కొద్ది వాక్యమును దేవుడు దీవించునుగాక. మరలా వచ్చే వారం ఇదే సోమవారం మరలా 8:30 అందరం కలుసుకుందాం. అంతవరకు సెలవు. అందరికి వందనాలు. ఏదో ఆశ నాలో నీతో.